ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. రాజశేఖర్ రెడ్డికి ఈ హెల్త్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేకపోయినా కేవలం ఎన్టీఆర్ పేరు ఉంది, ఆ పేరును తొలగించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ పేరును తొలగించారు. అది కూడా శత జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాము ఎన్టీఆర్ గారివి ప్రపంచవ్యాప్తంగా. అనేక దేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఒక మంచి తరుణంలో కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులను, తెలుగు వాళ్లను శోభకు గురి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు నిర్ణయాన్ని, ఒక తుగ్లక్ నిర్ణయాన్ని, ఒక పిచ్చి నిర్ణయాన్ని తీసుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించారు. దానికి నిరసనగా ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. దీంతోనే ఆగిపోదు ఉద్యమం. ఖచ్చితంగా మళ్ళా ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టేదాకా కూడా అనేక రూపాల్లో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకోవటం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వినకుండా ఎన్టీఆర్ పేరును పెట్టకపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఆయన హయాంలో హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరును పెట్టుకుంటామని దానికి మనం అందరం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి కంకణబద్ధులు కావాలని ఆ రకంగా శ్రమించాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. జోహార్.